ప్రెగ్టాక్స్ ఛానల్కి ఛానల్ కి ఘనస్వాగతం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ అవగాహన ఉన్న ఎంతో మంది కడియం శ్రీహరి అనే పేరు వినే ఉంటారు అందులోను తెలంగాణ రాష్ట్రంలో అయితే దాదాపుగా అందరికీ తెలిసిన పేరు ఆయనది వరంగల్ జిల్లా పర్వతగిరి అనే గ్రామంలో పంతొమ్మిది వందల యాభై రెండు జూలై ఎనిమిదిన జన్మించిన శ్రీహరి గారు వరంగల్ జిల్లా పరిషత్ స్కూల్లోనే తన ప్రాథమిక విద్యను పూర్తి చేసి వరంగల్లోనే తన బిఎస్సి డిగ్రీని పూర్తి చేయడమే కాకుండా హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఎస్సి డిగ్రీ పూర్తి చేసి సిండికేట్ బ్యాంక్లో ఆఫీసర్గా రెండేళ్ల పాటు విద్యలు నిర్వహించి ఆ తర్వాత పది సంవత్సరాల పాటు జూనియర్ లెక్చరర్గా పనిచేయడమే కాకుండా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీగా ఉండడమే కాకుండా పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అన్న నందమూరి తారక రామారావు గారి ఆహ్వానం మేరకు రాజకీయ రంగ ప్రవేశం చేసి వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా పోటీ చేసి విజయం సాధించడమే కాకుండా పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా కూడా సేవలు అందించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మొదటిసారి స్టేషన్ గాన్పూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన ఎన్టీఆర్ గారి మంత్రివర్గంలో స్థానం కూడా సంపాదించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో కూడా అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి చంద్రబాబు గారి కేబినెట్లో కూడా మంత్రిగా ఉన్నారు రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఓటంపాలైన శ్రీహర్ శ్రీహరి గారు రెండు వేల ఎనిమిదిలో జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో అలాగే రెండు వేల పన్నెండులో జరిగిన ఉప ఎన్నికల్లో ఓటంపాలైన శ్రీహరి గారు రెండు వేల పదమూడు మే పదమూడున తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో తెలుగుదేశం పార్టీ అవలంబిస్తున్న వైఖరి నచ్చక ఆ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వరంగల్ ఎంపీగా ఏకంగా మూడు లక్షల తొంభై రెండు వేల ఐదు వందల డెబ్బై నాలుగు ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించిన ఆయన్ని రెండు వేల పదిహేనులో ఎమ్మెల్సీ పదవిచ్చి మరీ కేబినెట్లో తీసుకున్నారు కేసీఆర్ గారు అంతేకాకుండా ఆయనకి అత్యంత కీలకమైన విద్యాశాఖతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా ఇచ్చి గౌరవించారు శ్రీహరి గారు తన రాజకీయ జీవితంలో పలు మంత్రిత్వ శాఖలను నిర్వహించారు వాటిలో అత్యంత కీలకమైన నీటిపారుదల సామాజిక సంక్షేమం విద్య మార్కెటింగ్ లాంటి శాఖలు ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో కూడా స్టేషన్ గణపూర్ నియోజకవర్గం నుంచి ఏడు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన శ్రీహరి గారు బీఆర్ఎస్ పార్టీ కీలక నేతల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు అయితే అనూహ్యంగా రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై తొమ్మిదిన ఆయన తన కుమార్తె కడియం కావ్యగారితో కలిసి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్న నేపథ్యంలో శ్రీహరి గారి కంటే కూడా ఆయన కుమార్తె కావ్యగారు విపరీతంగా వార్తల్లో నిలుస్తున్న నేపథ్యంలో కడియం కావ్యగారి జీవితంలో ఎవరికీ తెలియని అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం గారు కడియం శ్రీహరి గారు వినయరాణి గారి దంపతులకి తొలి సంతానంగా ఏప్రిల్ పదిన వరంగల్లో జన్మించారు కావ్యగారికి ఇద్దరు చెల్లెళ్ళు దివ్య రమ్య కూడా ఉన్నారు వారి ముగ్గురు పేర్లు కూడా ఒక రథంతో వచ్చేలా కావ్య దివ్య రమ్య అని ఎంతో క్రియేటివ్గా పెట్టారు శ్రీహరి గారి దంపతులు వారి ముగ్గురు పేర్లు కూడా ఇంగ్లీష్లో అయితే ఐదక్షరాలు తెలుగులో అయితే రెండక్షరాలతో ఉండడం విశేషం అంతేకాకుండా ముగ్గ్రక చెల్లెలకి కూడా మళ్ళీ ఒక్కొక్కరికి ఇద్దరేసి కుమార్తెలే జన్మించడం గమనార్హం ఇంట్లో అందరూ అమ్మాయిలే కావడం కారణంగా ఇల్లెప్పుడు కలకల్లాడుతూ ఉండటం చూసి శ్రీహరి గారి దంపతులు ఎంతో ఆనందిస్తూ ఉంటారట కావ్య గారి ప్రాథమిక విద్యాభ్యాసం వరంగల్లోనే సాగింది ఆరవ తరగతి వరకు అక్కడ చదువుకున్న తర్వాత శ్రీహరి గారి రాజకీయాల్లో బిజీ కావడంతో వారి కుటుంబం హైదరాబాద్కి వెళ్ళింది దాంతో తన టెన్త్ క్లాస్ వరకు హైదరాబాద్లో ఉన్న సెయింట్ టామ్స్ హై స్కూల్లో చదువుకున్నారు కావ్య ఆ సమయంలోనే తన స్కూల్లో చదువుతో పాటు ఉండే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో సోషల్ సర్వీస్ని ఎంచుకునేవారు కావ్య అప్పటి నుంచే సేవా కార్యక్రమాల పట్ల ఆమెకి ఎంతో ఆసక్తి పెరిగింది స్కూల్లో ఉన్నప్పటి నుంచే అనాథాశ్రమాలకి వృద్ధాశ్రమాలకి వెళ్లడం వాళ్ళకి తనకు సాధ్యమైనంతలో సహాయపడ్డం చేసేవారు కావ్య ఇంటర్మీడియట్ శ్రీచైతన్య కాలేజీలో పూర్తి చేసిన కావ్య గారు తన మెడిసిన్ డెక్కన్ కాలేజ్లో అలాగే ఎండి ఉస్మానియా యూనివర్సిటీలో చేశారు స్కూల్లో చదువుతున్న రోజుల్లోనే ఒకసారి తన స్నేహితురాలు చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం కొత్త సంవత్సర వేడుకలకు సంసిద్ధం అవుతున్న తరుణంలో రోడ్డు పక్కన ఒక వృద్ధుడు చలికి వణుకుపోతూ అత్యంత ధీనస్థితిలో కనిపించడం కావ్యగారి హృదయాన్ని కలిచివేసింది అప్పటి నుంచి ఏదైనా పండుగ వచ్చిందంటే తప్పకుండా ఆ పండుగ మానసిక వికలాంగులు దివ్యాంగులు వృద్ధులు అనాథలు విధివంశతులు ఉన్న ఆశ్రమాలకు వెళ్ళి వారితో పాటు జరుపుకొని వారికి కొత్త బట్టలు ఇవ్వడం రుచికరమైన పౌష్టికాహారం నిత్యావసర వస్తువులు అందించడంలో ఆనందం వెతుక్కుంటూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిపోయారు కావ్య అంతేకాక పేద విద్యార్థులకి యూనిఫామ్లు పుస్తకాలు అందిస్తూ ఎంతోమంది చదువుకు బాస్ట్గా నిలిచారు కావ్య రెండు వేల పదిహేను నుంచి కడియం ఫౌండేషన్ అనే ఒక సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారా ఇప్పటి వరకు భారతదేశంలో ఎవ్వరూ మాట్లాడడానికి కూడా ఎన్నుకొని ఎంచుకోని విషయమైన మహిళల పీరియడ్స్ గురించి ఆ సమయంలో వారి శరీరంలో జరిగే మార్పుల గురించి ఆ సమయంలో సరైన పరిశుభ్రత పాటించకపోతే వచ్చే నష్టాలు ఇన్ఫెక్షన్లు జబ్బుల గురించి అందరికీ అవగాహన కల్పించడం లక్ష్యంగా ఆ ముందుకెళ్లారు ఆడవారిలో సాధారణంగా పన్నెండేళ్ల వయసు నుంచి యాభై ఏళ్ల మధ్య వయసున్న మహిళలందరూ ఎదుర్కొనే ఈ సమస్య గురించి ఉన్న ఎన్నో అపోహల్ని ఒక డాక్టర్గా తొలగించడానికి నిర్భిరామ కృషి చేస్తున్న ఆమె ముందుగా కస్తూర్బా బాలికల పాఠశాలల్ని ఈ కార్యక్రమం కోసం ఎన్నుకొని వారికి అవగాహన కల్పించడం మొదలుపెట్టారు ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి తాను ఇంతగా కృషి చేయడానికి కారణం ఎంతో చదువు విజ్ఞానం ఉన్న నేను కూడా ఆ సమయంలో ఇబ్బందిగా ఉన్నప్పుడు ఒక సంవత్సరం పాటు మామూలు క్లాత్ మాత్రమే వాడేదాన్నని అయితే మనలో చాలామందికి అవగాహన లేని విషయం ఏమిటంటే అలా వాడిన ఆ క్లాత్ని ఉతికిన తర్వాత ఎండలో ఆరేసి బ్యాక్టీరియా చనిపోయాక మాత్రమే మళ్ళీ తిరిగి వాడాలని అలా కాకుండా వాడితే ఎన్నో రకాల ఇన్ఫెక్షన్ల కారణంగా గర్భం దాల్చే సమయంలో ఇబ్బందులతో పాటు క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉందని ఒక మహిళ సరైన సమయంలో మెన్సెస్ అయితేనే ఆమె ఆరోగ్యం సరిగ్గా ఉన్నట్టని లేకపోతే వెంటనే అప్రమత్తం అవ్వాలని ఆ సమయంలో ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా అర్థం చేసుకుని మెలగాలని అంతే తప్ప తలా తోకలేని మూఢనమ్మకాలతో మూర్ఖత్వంతో వారికి మరింత ఇబ్బంది కలిగేలా వ్యవహరించకూడదని అందరికీ అర్థమయ్యేలా తెలియజెప్పడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు లక్షకు పైగా శానిటరీ ప్యాడ్లు బాలికలకి మహిళలకి ఇవ్వడమే కాకుండా ఒక సమయంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న శ్రీహరి గారితోనే స్టే ఫ్రీ పట్టుకొని ఈ విషయంపై అవగాహన కలిగించేలా ఆమె చేసిన కృషి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది కేవలం మెన్స్ట్రువల్ సైకిల్లో ఎదురయ్యే ఇబ్బందులు కారణంగానే ఎంతోమంది బాలికలు స్కూల్కి వెళ్లడం మధ్యలో మానేయడం అలాగే తల్లిదండ్రులు కూడా వారికి సరైన అవగాహన లేక చిన్న వయసులోనే ఆడపిల్లలకి పెళ్లి చేసేయడం ఆ తర్వాత వారి శరీరం బిడ్డకి జన్మనిచ్చే అంత ఒత్తిడిని తట్టుకోలేక డెలివరీ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొని ఎంతోమంది బాలికలు ప్రాణాలు కోల్పోవడం లాంటి విషయాలు ఆమెను విపరీతంగా కలిసివేయడంతో బాలికలకి మహిళలకి ఉచితంగా పౌష్టికాహారం అందించి రక్తహీనతను నివారించడం శానిటరీ ప్యాడ్లు ఎలా వాడాలి రోజులో ఎన్నిసార్లు వాడాలి మెన్సెస్ అయినప్పుడు ఏ విధంగా నడుచుకుంటే ఇన్ఫెక్షన్ల బాధ తొలగుతుంది అనే ఎన్నో విషయాల పట్ల తమ ఫౌండేషన్ ద్వారా అవగాహన కల్పిస్తున్న గారు రియల్ లైఫ్లో మనసున్న మనిషిగా పేరు తెచ్చుకున్నారు ఇప్పటికి కూడా మన దేశంలో ఎనభై శాతం మంది మహిళలు శానిటరీ ప్యాడ్స్ వాడకుండా ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని కూడా అందరికీ తెలిసేలా చేయడమే కాకుండా శానిటరీ ప్యాడ్స్ వాడి ఇన్ఫెక్షన్ల బారి నుంచి తప్పించుకునే విషయంలో అందరికీ ఎంతో అవగాహన కల్పిస్తూ దేశం మొత్తం మీద చూసినా కూడా ప్రతి ఇంట్లో అత్యంత సహజమైన కూడా ఎవరూ మాట్లాడడానికి ఇష్టపడని ఈ సమస్యపై ఈ స్థాయిలో గలం విప్పిన ఏకైక మహిళగా నిలిచారు కావ్య ఎన్నో ప్రభుత్వ స్కూళ్ళకు వెళ్ళి ఈ విషయంపై అవగాహన కల్పించడం ద్వారా ఆ బాలికలు ఈ విషయాలు తమ తల్లికి చెప్పడంతో పాటు తమకు పుట్టబోయే పిల్లలకు కూడా చెప్తారని అందుకే మూడు తరాల వారికి విజ్ఞానం కలిగించినట్టుందనే స్కూళ్లను లక్ష్యంగా చేసుకుని ఈ విషయంపై అవగాహన పెంచడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు కావ్య ప్రత్యేకించి తల్లిదండ్రులు లేని పిల్లలు అలాగే అంగన్వాడీ టీచర్లకు కూడా ఈ విషయంలో అవగాహన కల్పించడంలో ఎంతో ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా సమాజంలో ఎక్కువ మందికి చేరాల్సిన ఈ విషయాన్ని చేరేలా చేశారు కావ్య గారి వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ఆమె రెండు వేల ఏడు ఆగస్ట్ ఇరవై ఆరున ఎంబీబీఎస్లో తన క్లాస్మేట్ కూడా ఆయన మహమ్మద్ నజీర్ గారిని ప్రేమించి శ్రీహరి గారితో పాటు తన కుటుంబాన్ని కూడా ఒప్పించి పెళ్లి చేసుకున్నారు ప్రతి విషయంలో కూడా తన భర్త తనకి ఎంతో సహాయంగా ఉంటారని ఆయన ప్రస్తుతం కాకతీయ మెడికల్ కాలేజ్లో ఫోరెన్సిక్ మెడిసిన్ ప్రొఫెసర్గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారని వివరించారు కావ్య అయితే నజీర్ గారిని ఇష్టపడిన విషయం చెప్పగానే వారిది ఎక్కడా ఏమిటి అనే విషయాలు అడిగిన శ్రీహరి గారు నజీర్ గారిని ఆయన కుటుంబాన్ని పిలిపించి మాట్లాడడం రెండు నెలల్లోనే కావ్య గారితో నజీర్ గారి ఎంగేజ్మెంట్ జరగడం ఆ తర్వాత వివాహం కూడా జరిగిపోవడం జరిగింది వారి దంపతులకి ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు వరంగల్ జిల్లా వద్దనపేట ప్రైమరీ హెల్త్ సెంటర్లో వైద్యరాలుగా కూడా సేవలందించేవారు కావ్య అయితే రాజకీయాల్లో సేవా కార్యక్రమాల్లో బిజీ అయిన తర్వాత తన ఉద్యోగానికి రాజీనామా చేశారు నజీర్ గారి కుటుంబానికి బాపట్ల కావడంతో రంజాన్తో పాటు ఇతర ముస్లిం పండుగలకి అత్తమామల గారి దగ్గరికి వెళ్ళి వస్తూ ఉంటామని హిందూ పండుగలు మా ఇంట్లో చేసుకుంటామని చెప్పారు కావ్య అయితే కావ్య గారు రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై తొమ్మిదిన తన తండ్రితో కలిసి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడంతో పాటు ఆ రాజీనామా లేఖలో అవినీతి ఆరోపణలు భూగబ్జాలు ఫోన్ ట్యాపింగ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లాంటి అనేక అంశాలు టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టని దిగజార్చాయని జిల్లా నేతల మధ్య కూడా సమన్వయం సహకారం కొరవడ్డాయని పేర్కొన్నారు ఈ నేపథ్యంలో కావ్యగారు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని బీఆర్ఎస్ పార్టీ కావ్యగారికి ప్రకటించిన వరంగల్ సీట్ని కూడా వదులుకొని కాంగ్రెస్ పార్టీ తరఫున అదే సీట్ నుంచి పోటీ చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి కడియం ఫౌండేషన్ స్థాపకురాలుగా ఎంతోమంది అనాథ మరియు మానసిక వికలాంగులకు అమృతమూర్తిగా సేవాగుణంలో తండ్రికి తగ్గ కూతురుగా తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ పేద ప్రజల కోసం అనాథ పిల్లల కోసం పరితపిస్తూ సేవే లక్ష్యంగా సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతూ ఎంతోమంది ప్రజల మనలను పొందిన కావ్య గారు రాజకీయ రంగంలో కూడా రాణించి ఉన్నత శిఖరాలను చేరుకొని మరిన్ని సేవా కార్యక్రమాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇద్దండి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మాదొక ఒక చిన్న వినపం మన ఛానల్లో మనం చేసే ప్రతి వీడియో వెనుక ఎంతో కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మీ లైక్స్ కామెంట్స్ షేర్స్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యులు ఒకరిగా చేరుకోండి ఇంకా మన ఛానల్లో ఎలాంటి వీడియోలు రావాలనుకుంటున్నారో ఎవరి బయోగ్రఫీ వీడియో చూడాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలతో మీ మిమిక్రీ ప్రబ్బిన్ థ్యాంక్ యూ